ఈ ఎన్నికలన్నీ పార్టీ రహితంగా పార్టీ గుర్తు రహితంగా జరిగినా సరే క్షేత్ర స్థాయిలో బల పరీక్ష ఒక రకంగా క్షేత్ర స్థాయిలో తమకున్న బలం ఏంటి అని నిరూపించే ఎన్నికలుగానే మనం చూడాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ బలం ఏంటో నిరూపించుకుందా ఈ 20 నెలల పాలనని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు రిఫరెండంగా ఎన్నికలు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ మద్దతు కూడగట్టుకున్నట్ట ఉన్న మద్దతు పోగొట్టుకున్నట్ట అసలే కోసం కనబడట్లేదు అండ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇప్పుడే నిమ్మగడ్డ గారి హయాంలోనే ఎన్నికలు జరగాలి అని పట్టుబట్టి ఎన్నికలు జరిపించుకొని అదొక పెద్ద తప్పు చేశామా అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ లోనే వాళ్ళకి అవగతం అయిపోయింది సో అది కంటిన్యూ అవుతూ వచ్చింది కంటిన్యూ అవుతూ వస్తే ఇప్పుడు ఏమైందంటే జన మన వైసీపీ కనుక చెప్పుకున్నట్టు 80% 85% క్లెయిమ్ లేకపోయినట్టుగా 75% మాత్రం ఖచ్చితంగా ఉంటుంది 70 to 75 మధ్యలో ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది అలాగే కొద్దిగా ఇక్కడ టీడీపీ 2019 ఎన్నికల్లో 40% నుంచి 30 to 35 మధ్యలోకి వచ్చేసింది ఇంకా కంటే 30 కంటే దిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ కట్ అయిన ఓట్ షేర్ అంతా జనసేన గ్రాప్ చేసుకుంది అని అనుకుంటున్నారు కానీ ఇండిపెండెంట్లు కూడా గణనీయంగా ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే మీరు పంచాయతీ ఎన్నికలకు వస్తే ఇండిపెండెంట్స్ అనేది మంచి సంఖ్యలో ఉంటారు వాళ్ళు సో అది ఎవరో లెక్క పెట్టదు ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా సరే క్లెయిమ్ చేయదలుచుకుంటే ఈ ఫార్మాట్ని ఫాలో అయ్యి వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అయితే ఇక్కడ ఈ ఎన్నికల ఫలితాల్లో థర్డ్ ప్లేస్కి వచ్చింది జనసేన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ జనసేన చీల్చిన ఓటు అధికార పక్షాన్ని అనుకోవాలా తెలుగుదేశం పార్టీది అనుకోవాలా లేదంటే ఒక సామాజిక వర్గం పూర్తిగా జనసేనకు పట్టం కట్టింది ఎన్నికల్లో అని అనుకోవాలా ఇప్పుడు ఒక సామాజిక వర్గం పట్టం కట్టిందని మనము వాళ్ళ క్లెయిమ్ అయితే చేస్తున్నారు కానీ ఆ సామాజిక వర్గం ఓటు శాతానికి దగ్గరగా 18% అని మొదటి విడతలో రెండో విడతలో 22% అని ఈ మూడో విడతలో 23% అని మళ్ళీ ఇంకా ఫైనల్ రాలేదు రిజల్ట్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమి ప్రకటించలేదు అది ఒక 25% అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల వాళ్ళు ఏమి ఇండికేషన్ ఇస్తారంటే కాపు ఓట్ బ్యాంక్ మొత్తం మాకు వెన్నుదనగా ఉంది మేము కాపు ఓట్ బ్యాంక్ని రిటైన్ చేసుకున్నాము 2019 ఎలక్షన్స్లో మేము ఏదైతే రిటైన్ చేయలేకపోయామో దాన్ని గ్రాప్ చేయలేకపోయామో అది ఇప్పుడు మొత్తం మేము కాపు ఓట్ బ్యాంక్ మొత్తం ట్యాప్ చేసుకున్నాము మా దగ్గర ఉంది అని ఒక చెప్పడానికి క్లెయిమ్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఎంత స్టిల్లీగా ఉందంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ పార్టీ అయినా సరే వైసీపీ అయినా సరే టీడీపీ అయినా సరే ఒక నెల రోజుల్లో మీకు పార్టీ గుర్తులతో ఎన్నికలు ఉండగా కార్పొరేషన్ కానివ్వండి జెడ్పీటీసీ ఎంపీటీసీ కానివ్వండి ఈ ఆత్రం ఎందుకు అసలు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసిన పార్టీ కనుక అది ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున పంచాయతీ ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థికి వేస్తే జెడ్పీటీసీ ఎంపీటీసీల్లో ఇంకోటికి వేసే అవకాశం వెరీ రేర్గా ఉంటుంది పార్టీ అభిమాని అయితే అంటే తనకి ఏదైనా బంధువో లేకపోతే తనకి సమీప అభ్యర్థి అయితే తప్ప పార్టీ మారి ఓటింగ్ అంటే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేదు సో మరి అదే ట్రెండ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా ఇంత నెల రోజుల గ్యాప్లోనే ఉంటే దాన్ని ఎలా కవర్ చేసుకున్నారు ఎలా సమాధానం చెప్దాము ఎలా సంజేసి చెప్దామనే ఆలోచన కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారంటే తమకి లభించిన ఓటు శాతానికి 10-15 ఒక్కోసారి 20% కూడా ఎక్కువ క్లెయిమ్ చేసుకున్నారు అంటే మీరన్నట్టు ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కానీ జనసేన చెబుతున్నది ఏంటి వాళ్ళ వాయిస్ మీరు వినే ఉంటారు ఒకవేళ అభ్యర్థుల పేర్లు అభ్యర్థులను ప్రకటిస్తే ఇబ్బందులు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మేము చెప్పట్లేదని ఆ పార్టీ నేతలు చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు మొదటి విడత నుంచి ఇస్తానే ఉన్నారు ఫస్ట్ ఎప్పుడైతే 49 పంచాయతీలు గెలుచుకున్నామని చెప్పారో అప్పుడు అడిగినప్పుడు ఇదే తరహా ఆన్సర్ వచ్చింది కదా అంటే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు రేపొద్దున్న మీరు క్లెయిమ్ చేయనంత మాత్రాన వాళ్ళని ఆగి ఆపుకుంటారా ఏమి ఇప్పుడు అది ఎలాగో వాళ్ళు వెళ్ళే మీ అభ్యర్థి గట్టిగా ఉంటే మీ అభ్యర్థి నిజమైన జనసైనికుడు అయితే పీక మీద కత్తి పెట్టినా కానీ ఎటు మారడు లేదు ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయితే ఆల్రెడీ మారిపోయి ఉంటాడు సో దాని గురించి ఒక అది ఓన్లీ సిల్లీ ఎక్స్క్యూజ్ అది ఏంటంటే కుంటి సాగు చెప్పుకొని తప్పించుకోవటమే తప్ప ఏ పార్టీ అయినా సరే దీన్ని మనము అన్లెస్ అండ్ అంటిల్ దే కమౌట్ విత్ ట్రాన్స్పరెంట్ ఫిగర్స్ నేను చెప్పిన ఫార్మాట్లో వాళ్ళు ఇచ్చిన పార్టీ సభ్యత్వంతో సహా వాళ్ళు ప్రకటించకపోతే అది ఫాల్స్ క్లెయిమ్ ఇంకోటి జనసేన విషయం వచ్చేటప్పటికల్లా చాలా ఆసక్తికరమైన పరిణామం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మొదటి విడతలో 1700 మంది రెండో స్థానంలో నిలిచారండి సర్పంచ్ అభ్యర్థు పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు రెండో స్థానంలో 1700 నిలిచారని సెకండ్ ఫేజ్లో 1500 మంది మూడో ఫేజ్లో 1654 మంది అలా అంటే ఆల్మోస్ట్ 50% దాకా ఆయన మేము రెండో స్థానంలో ఉన్నామని క్లెయిమ్ చేస్తున్నారు
అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జనసేన పార్టీకి గ్రామీణ స్థాయిలో క్యాడర్ లేదు. మరి రెండో స్థానంలో నిలబడే వాళ్ళని అందరినీ ఆయా గ్రామాలకి జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గా వెళ్ళేమన్నా గుర్తిస్తారా లేదా? అంటే జనసేన క్లెయిమ్ ఎట్లా ఉందంటే ఎన్నో దౌర్జన్యాలు దాడులు జరిగినా సరే మా వాళ్ళు ప్రాణాలకి తెగించి నిలబడి పోటీ చేశారని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కోరుకునే అంటే శతజ్ఞులు ఎదురొచ్చినా సరే నిలబడే సైనికుడు నాకు కావాలి అని కోరుకునేది, దీంతో ప్రూవ్ అయిపోయింది. ఆ 15 నిలబడే సైనికులు ఉన్నారని ప్రూవ్ అయిందా? ఆ ఉన్నారని ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసే అంటే వాళ్ళు ఎంతమంది అయినా సరే పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసినట్టు 1700 కాకపోయినా సరే రిజల్ట్స్ చూపించినట్టు 49 అయినా సరే అంతమంది అయితే ఉన్నారు కదా. మీరు మొదటి స్థానంలో రెండో స్థానంలో వచ్చిన వాళ్ళకు కూడా మీరు అంటే దోపిడులకి మళ్ళీ దౌర్జన్యాలకి దుర్మార్గాలకి ఎదురొడ్డి నిలబడినా సరే వాళ్ళని కూడా మీరు గుర్తించి గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఇంకా మీరు ఎప్పుడు ఇస్తారు ఇంకా? అంటే ఎందుకు అంత ఎదురెడ్డి పోరాడే జన సైనికులు ఉన్నప్పుడు లిస్ట్ అనౌన్స్ చేయడానికి ఎందుకు మరి వెనకాడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? అదే అంటే నేను చెప్తున్నా కదా, నాట్ ఓన్లీ జనసేన వై అంటే మనం జనసేన అయినా సరే ఇప్పుడు టీడీపీ అయినా సరే మొదటి స్థానంలో వైసీపీ అయినా సరే వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఒకటి మెయింటైన్ చేయాలి జనాలని. వైసీపీ మెయింటైన్ చేస్తుంది, వైసీపీ పోల్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లో వాళ్ళు పూర్తిగా ఫోటోలతో సహా పెట్టేశారు, అభ్యర్థులు ఫోటోలతో సహా మొదటి నుంచి పెడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు అభ్యర్థి ఫోటో అంటే ఇండిపెండెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, నేను ఫోటోని నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళ పార్టీ మెంబర్షిప్ నంబర్ ఉంటుంది కదా, దట్ ఈస్ మోర్ ఆథెంటిక్, దట్ ఈస్ ఆథెంటిక్ అనమాట. వాళ్ళ పార్టీ మెంబర్షిప్ ఐటీ అక్కడ క్లిక్ చేస్తే పార్టీ మెంబర్షిప్ కార్డు రావాలా, పార్టీ మెంబర్షిప్ కార్డు వచ్చింది అనుకోండి దట్ ఈస్ ఆథెంటిక్. అంతే, ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిచారనుకోండి అతని ఫోటో ఎవరైనా వేసుకోవచ్చు, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే భయపడో లేకపోతే ఎవరికైనా భయపడో సరే సరే వేసుకోండి సార్ అంటాడు, అది కాదు కదా. అంటే ఇక్కడ వైసీపీ చెబుతున్న లెక్కలను కూడా నమ్మలేవనా మీరు చెప్పేది? నేనేమంటానంటే వైసీపీ లెక్కలు కూడా డెఫినెట్ గా ఒక 10-10% ఎక్సెస్ ఉంటాయి. అంటే రెబల్స్ మీరు అనేది రెబల్స్ రెబల్స్ ఉండొచ్చు ఇండిపెండెంట్ ఉండొచ్చు. అంటే అదే పారదర్శకత అనేది వైసీపీ చెబుతున్న లెక్కల్లో కూడా చూడలేమా నేను అనేది అది. అంటే ఇప్పుడు వైసీపీలో తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు అలాంటి క్లెయిమ్స్, వాళ్ళు ఆల్రెడీ ఓవర్వెల్మింగ్ మెజారిటీలో ఉన్నారు కాబట్టి 70% క్రాస్ అయ్యి ఉంటారు కాబట్టి ఒక 10-15% యాడ్ చేసి చెప్పు ఉండొచ్చు. కానీ అదే జనసేన ఒక 5-10% లో ఉండి ఇంకో 15% యాడ్ చేస్తే అది అప్సెట్ గా ఉంటుంది, స్టూపిడిటీ అది. అండ్ టీడీపీ కూడా ఒక 20% గెలిచి ఇంకో 20% యాడ్ చేసి 40 అని చెప్తే డబుల్ చేసుకున్నట్టు లెక్క. అదే 70% ఉన్న వైసీపీ ఒక 10% వేసుకుని 80% చెప్తే ఆ మార్జినల్ గా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటున్నారే తప్ప వీళ్ళు 10-15% వచ్చిన వాళ్ళు కానీ 20-25% వచ్చిన వాళ్ళు కానీ దానికి డబుల్ సంఖ్య చెప్పుకుంటే అది అప్సెట్ కదా.